హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చి 30 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర షూటింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసి మార్చి ఆరంభం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. రంగస్థలం చిత్ర యూనిట్ కే దేవిశ్రీ షాక్ ఇచ్చాడంటూ తెగ వైరల్ అయిపోతోంది. కాగా రంగస్థలం నిర్మాతలు త్వరలో రంగస్థలం ఆడియో వేడుకకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆడియో వేడుక కోసం దేవిశ్రీని సంప్రదించారట. ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే చిత్రానికి మంచి ఊపొస్తుందని భావించారు. కానీ నిర్మాతల ప్రతిపాదనకు దేవిశ్రీ అంగీకరించలేదట. ఫ్రీగా అయితే చేయనని, తనకు 25 లక్షల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కంగుతిన్నారు. దేవిశ్రీపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ మరికొందరు మెగా ఫ్యాన్స్ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. చిత్ర ఆడియో వేడుక త్వరలో నిర్వహించాలనుకోవడం వాస్తవమే అని, కానీ దానికి సంబంధించిన ప్లానింగ్ ఫైనల్ కాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక దేవిశ్రీ ఈ మధ్య కాలంలో విదేశాలలో సైతం లైవ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ షోలకు దేవిశ్రీకి పారితోషికం రూపంలో బాగానే కాసులు కురుస్తున్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని ఈ పుకార్లు సృష్టించి ఉంటారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మెగా ఫ్యామిలీకి అత్యుచ్చిన సంగీత దర్శకుడు. చిరు, పవన్ ఇంకా బన్నీ అందరికీ సూపర్ హిట్స్ అందించాడు. చరణ్ దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ఎవడు చిత్రం కూడా హిట్ అయింది. ఇక రంగస్థలం చిత్రం 1985 నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఆ తరహా కథలకు సంగీతమే కీలకం. ఇక సుకుమార్ దేవిశ్రీ కలయికలో వచ్చిన ఏ ఆల్బమ్ కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. దీంతో రంగస్థలం చిత్ర ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మ్ బీట్ తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ బీట్ తెలుగు.